ఇప్పుడు చెప్తున్నాగా ఐదో తరగతి పరీక్ష పెడితే అందరు ఫెయిల్ అవుతారు. ఐదో తరగతి పరీక్ష పెడితే అందరు మంత్రులు ఫెయిల్ అవుతారు. అలా పరిస్థితి అది. ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు ఐదు చదివిండట, నేను చూలే అంటురు. ఐదు దాకా చదివిన ఎర్రబల్లి దయాకర్ రావు ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేయాలో ఈయన చెప్తుంటాడు. వెస్లీ కాలేజీలో చదివినాడు మళ్ళీ అంగుడి చెప్తా ఉన్నాడు. ఆ వెస్లీ కాలేజీ అనో ఏం కథ ఉన్నది తెలియదు. ఈయన ఎంతసేపు ఉన్నా బర్లకానే కూర్చునేది. ఈయన కార్మిక శాఖ మంత్రి, మన అదృష్టం కొద్ది. చదువు రానోడు చదువుల మంత్రి అయ్యిండు. పీజీ పరీక్షలు ఎప్పుడు పెట్టాలో 11వ తరగతి చదివిన సబితా ఇంద్రారెడ్డి చెప్తుంది ఇక్కడ మన తాన. పిహెచ్డి నోటిఫికేషన్ ఎప్పుడు రావాలో ఆమె చెప్తుంది ఇక్కడ. రాజకీయాలను పదవులుగా అనుభవిస్తున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు చేస్తున్న పని ఏమీ లేదు. అందుకే నేను చెప్తున్న సోదరులారా, విద్య వైద్యం ఇది చాలా కీలకమైనటువంటి అంశం, దయచేసి మీరు అందరూ వినండి. విద్య వైద్యం అనేది అది చక్కగుంటే ఎవ్వడికి ఏ ఇబ్బంది ఉండదు. పేదరికం దరిద్రం సగం కొట్టుకపోతుంది. ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి, ఢిల్లీ ప్రభుత్వం తన బడ్జెట్ మొత్తంలో 40% బడ్జెట్ విద్యా వైద్యానికి ఖర్చు పెడుతుంది. కాబట్టి ఇవాళ ఢిల్లీలో విద్య అట్లా ఉంది, వైద్యం అట్లా అందుతా ఉంది. మన తాన 3%, 3% మన తాన ఈయన పెట్టేది. కేరళ 14-15% ఆయన పెట్టేది. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల కంటే వైన్స్ల కాడ పర్మిట్ రూముల సంఖ్య ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఎన్నో స్కూళ్ళు మూసిపారేసిండు. విద్య పట్ల సోయలేదు, వైద్యం పట్ల సోయలేదు, ఏమీ లేదు. కేవలం ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, తెలంగాణ ప్రజలను ఎట్లా పీడించి పిప్పి చేయాలి అనే టార్గెట్లో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ పెట్టిండు పేర్లు మీ అందరికి తెలుసుగా, బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ ఫస్ట్ ఏం పెట్టిండు, తెలంగాణ పునర్నిర్మాణం అని పెట్టిండు. ఆ పదం ఇవ్వనికి నోరు తిరుగుతలేదు, ఇది వల్కొస్తలేదు, ఏం చేయాలని. బంగారం అంటే అందరికీ కానీ బంగారు తెలంగాణ అన్నాడు. ఇప్పుడు ఏమో కొత్త పదం తీసుకొచ్చాను మళ్ళీ, ఏంది రాజనేను గుణాత్మక మార్పు. ఇప్పుడు కొత్త పదం పునర్నిర్మాణం అయిపోయింది, బంగారు తెలంగాణ అయిపోయింది, గుణాత్మకమైన మార్పు. ఎవరికి సంబంధం లేని పదాలను తీసుకొచ్చి దాని చుట్టూ పాలిటిక్స్ చేసి ప్రజల్ని తిప్పుతూ ఉంటాడు. నువ్వు మాకు మాసు మమ్మల్ని ఆ పథకాల చుట్టూ తిప్పుతున్నావుగా బిడ్డ, అందుకోసమే నిన్ను కూడా కొన్ని పేర్ల చుట్టూ దింపుతా అని బాతాల పోషించని పెట్టినాను. బాతాల పోషించని పెట్టినా, రామనికి డ్రామా రావని పెట్టినా, కవితక్క తైతక్క అని పెట్టినా, సంతోష్ రావుకు హ్యాపీ రావని పెట్టినా, ఈ అంగూటిగాడు ఉమ్మా జక్క అందరికి మీకు ఎరికే. వీళ్ళు మూడు పేర్లను తీసుకొచ్చి మన సంపదను కొల్లగొడుతుంటే వీళ్ళకి 7 పేర్లు పెట్టినా మీ సంగతి చేస్తాను. ఇలా కేసీఆర్ అనుడు కంటే బాతాల పోసేటంటే తక్కువని చెప్తారు ఆయనే అని ఆయనే అంటారు. ఎందుకు చేరుతారో ఎవరికి అర్థం కాదు. ఏమనంటే పాపం నినమన ఎల్రమణ గారు, ఆయన కూడా నేను బంగారు తెలంగాణలో బంగారు తెలంగాణ బానిస తెలంగాణలోకి భాగమైన నువ్వు అంతే, బంగారు తెలంగాణలో భాగమైతా అని చెప్పి ఆయన పోయాడు. ఈ రకంగా విపక్షాలు ఫెయిల్ అయిపోయినాయి. ప్రశ్నించేటోడు ఎవడన్నా ఉంటే వాని నిన్న ఒకటి పెట్టినట్టు నా మీద, ఏడా నాగర్ కర్నూలు కన్నట. ఎందుకు కేసు ఎందుకు పెట్టిరాయంటే మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులను అమాలి పని చేసుకోమని అన్నాడు. నీ భార్య పిల్లలతో ముందుగా చేయించవా తర్వాత మేము చేస్తామని నేను అన్నా అన్నందుకు కేసు పెట్టిండు. నేను అనందాన్ని తీన్మారమాలన్న అన్నాడని తీన్మారమాలన్న పెట్టిండు. ఇప్పుడు 30-31 అయినట్టున్నాయి, ఇంకా 142 కావాలి కదా కేసీఆర్తో సమానం కావాలంటే. ఇక కానీ అని చెప్పిన మీరేదో కేసులకు భయపడతా ఉంటారు చాలా మంది మిత్రులు. తీన్మార్ మల్లన్న టీం కేసులకు భయపడదు, పోలీసు వాళ్ళకు భయపడదు,
ఎవరికి తల వంచదు ఎందుకంటే మేము చట్టాలను ఉల్లంఘించం చట్టాలను గౌరవిస్తాం ఆ చట్టం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19A ప్రకారం ప్రశ్నించే హక్కును బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చింది కాబట్టి మేము ప్రశ్నిస్తాం హలో పీపుల్ నేను మీ గాయత్రి గుప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ చక హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ మాధవీలత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ